శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ఇళ్లలో దొంగతనాలు, మోటారు సైకిళ్ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు. 6 మోటారు సైకిళ్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్న వన్ టౌన్ సిఐ భీమానాయక్. కరోనా వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మాస్కుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వనున్న ఇళ్ల పట్టాలపై జిల్లాల వారీగా సమీక్షించిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1398 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించినట్లు చెప్పారు. 386 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉండగా 110 ఎకరాలు పొజిషన్ తీసుకున్నామన్నారు. అర్బన్ ప్రాంతంలో 610 ఎకరాలు ప్రభుత్వ భూములను గుర్తించామని తెలిపారు. అందులో 116 ఎకరాలు భూసేకరణ చేయగా 30 ఎకరాలను పొజిషన్ తీసుకున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా సంయుక్త కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జేసీటు నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దాంట్లో 140.10 అమౌంట్ పే చేసి పొజిషన్ తీసుకోవడం జరిగింది సార్. ఈ మిగతా అవార్డు పార్క్ చేసి బిల్స్ అప్లోడ్ చేసేది 280 ఎకరాలు ఉంది సార్. అది కూడా 2-3 డేస్ లో అయిపోతుంది సార్. ఇక 20 ఎకరాలకు మాత్రం నేను కన్సెంట్ స్టేజ్ ఉంది సార్. అది కూడా కన్సెంట్ ఇచ్చి మళ్ళా రైతులు 3 మండల్స్ సార్, నాకు ఎస్ఎన్ కార్డు, చీమపూర్తి, చీరాల, ఈ 3 మండల్స్ లో 80 ఎకరాల వరకు కన్సెంట్ దగ్గర కాస్త అటు ఇటు ల్యాండ్ ఓనర్స్ తో నెగోషియేట్ అవుతుంది సార్. 2-3 డేస్ లో అది ఫైనల్ చేసి అది కూడా నేను అవార్డు పార్క్ చేస్తే 6వ తారీఖు ఈ 420 ఎకరాలు పొజిషన్లోకి వస్తుంది సార్. ఈ 80 ఎకరాలు అట్లీస్ట్ బై 10th పొజిషన్లోకి వస్తుంది సార్, ప్రైవేట్ ల్యాండ్ వచ్చు. దానికి సంబంధించిన లేఅవుట్స్ బై 10th కన్క్లూడ్ చేస్తాం సార్. నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థుల సకాలంలో చేరుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు చేరుకోవడంతో అంతా సందడిగా మారింది. జిల్లా వ్యాప్తంగా 90 పరీక్షా కేంద్రాల్లో 57,709 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ప్రత్యేకమైన యాప్ను ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ యాప్ ద్వారా విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, పరీక్షా కేంద్రం, రూమ్ నెంబర్ను తెలుసుకోవచ్చు. సమస్యాత్మక కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్య, వైద్య, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేసి పలుచోట్ల జిరాక్స్ సెంటర్లు పనిచేయడం గమనార్హం. గృహ చోరీలతో పాటు మోటారు సైకిళ్లు దొంగతనం చేసే ముఠాలోని 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 6 మోటారు సైకిళ్లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్, తెలంగాణకు చెందిన సాయి కుమార్తోనూ మరో కేసులో జైల్లో ఉన్నప్పుడు మరో దొంగ అయిన ఒంగోలులోని గోపాల్నగర్లో ఉంటున్న జూటూరు ప్రశాంత్తో స్నేహం ఏర్పడిందని, వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారని తెలిపారు. ఒంగోలు టూటన్ పోలీస్ స్టేషన్లో వీరిపై 8 కేసులు నమోదైనట్లు డీఎస్పీ వెల్లడించారు. మంగళవారం ఉదయం ఒంగోలు ఇందుర్తి నగర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ప్రశాంత్, సాయి కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాలను అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. ఈ ముఠాకు సూత్రధారి అయిన మోటా నవీన్ పరారీలో ఉన్నట్లు వివరించారు. దొంగలను పట్టుకున్న ఒంగోలు టూటౌన్ సీఏ రాజేష్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మీ మధ్య నిలబెట్టిన ఇద్దరు ముద్దాయిలు పలు హెచ్బి నేరాల్లోనూ, తర్వాత మోటార్ సైకిళ్ళు థెఫ్ట్స్ కేసెస్లోనూ నేరస్తులు వీళ్ళు. దీంట్లో ఒకడైన జూటూరు ప్రశాంత్, ఇతను మర్రివాడ మండలం ఎన్నూరు గ్రామానికి చెందినవాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే రెండో వాడి యొక్క పేరు కొండెల సాయి కుమార్, ఇతను నారాయణపేట, మహబూబ్ నగర్, తెలంగాణ డిస్ట్రిక్ట్. అయితే వీళ్ళిద్దరూ కాకుండా మనకి వేరే ఒక ముద్దాయి ఒకడు ఉన్నాడు, అతని పేరు మోటా నవీన్. ఇతను జయప్రకాష్ నగర్ కాలనీలో ఉంటాడు మన ఒంగోలులో. ఈ జయప్రకాష్ నగర్ కాలనీలో ఉండే ఈ మోటా నవీన్, తర్వాత మనకి ఆల్రెడీ దొరికిన జూటూరు ప్రశాంత్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. తర్వాత బైక్ దొంగతనాలు, హెచ్బి నేరాల్లో వీరు సిద్ధహస్తులు.
వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఎవరైతే దీంట్లో ఏ టూ అయినా కొండల సాయి కుమార్ అనే అతను మన యొక్క జైల్లో వీళ్ళిద్దరికి పరిచయం అయ్యాడు. అక్కడ స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడిన తర్వాత వీళ్ళు గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఏరియాస్లో చిన్న చిన్న దొంగతనాలు, థెఫ్ట్లు అంటే ఇంట్లో నేరం చేయడం, తర్వాత మోటార్ సైకిల్ తీయడం లాంటి పలు కేసెస్లో వీరు నిందితులు. కొంత ఈ మోటా నవీన్ పరారిలో ఉన్న మోటా నవీన్ దగ్గర కొన్ని బంగారపు ఆభరణాలు, అలాగే మోటార్ వెహికల్స్, సెల్ ఫోన్స్ కూడా ఇంకా రికవరీ చేయవలసింది ఉంది అతన్ని అరెస్ట్ చేసి. మన కేసులకు వస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 6 మోటార్ సైకిల్ థెఫ్ట్లు, అలాగే 2 సెల్ ఫోన్ థెఫ్ట్స్, ఇంట్లోకి వెళ్ళి లోపల సెల్ ఫోన్ తీయడం, ఓపెన్ డోర్స్లోంచి వెళ్ళి తీయడం, ఇలాంటి కేసెస్లో ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిలు మనకు దొరికారు. వీళ్ళ మీద మన సీసీ కెమెరా ఫుటేజు, తర్వాత ఏమో వీళ్ళ యొక్క మూమెంట్స్ అన్నింటి మీద నిఘా పెట్టి, తర్వాత మన రాజేష్ గారు, టూ టౌన్ సిఐ గారు, తర్వాత రామ్ కోటయ్య ఎస్ఐ గారు, అలాగే సంపత్ ఎస్ఐ గారు, తర్వాత మన ఏఎస్ఐ కె సుబ్బారావు గారు, కానిస్టేబుల్ రవి, డిఎన్వి రత్నంబాబు, విజయ్ కుమారు, వీళ్ళంతా మంచి గుడ్ వర్క్ చేశారు. చేయడం వల్ల వీళ్ళు మనకి దొరకడం జరిగింది. అయితే మన ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు ఏదైనా సరే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మీద మొత్తం వారం రోజుల్లో కంపల్సరీ రివ్యూ చేస్తూ ఉంటారు. ఆ రివ్యూలో ప్రాతిపదికగా మనకి ఇచ్చిన ఒక స్పెషల్ టీము ఈ విధంగా మంచి వర్క్ చేయడం సార్కి కూడా సంతోషం వేసింది. వాళ్ళందరూ సారు అందరినీ కంగ్రాచులేట్ చేశారు, తర్వాత రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. వీళ్ళ ముగ్గురుకి మీద ఇప్పటికి వచ్చి షీట్స్ లేవు. సస్పెండ్ షీట్స్ ముగ్గురి మీద ఓపెన్ చేసి వీళ్ళ యొక్క నిఘా మామూలుగా వీళ్ళ మీద నిఘా కంపల్సరీ కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే పరారీలో ఉన్న మోటా నవీన్ కూడా పట్టుకునే ఇది మేము చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులకు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లుకు అనేక రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పష్టమైన వైఖరిని ఇవ్వాలన్నారు. మే నెలలో ఉభయ రాష్ట్రాల్లోని మాదిగలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కావూరి జయకుమార్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు దొనకొండ మోషే, యహోశివ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని వర్గీకరణ కోసం పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ సిఏ చట్టాలు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పౌర హక్కుల చట్టాలని, పౌర హక్కుల్ని కాలరాస్తున్న దానికి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సిఏ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఉంటుంటే, ఇప్పటికే 14 రాష్ట్రాలు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉంటుంటే అంగీకరించకుండా ముఖ్యమంత్రులు కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీని అమలు చేస్తానని చెప్పడం దురదృష్టకరం. అదేవిధంగా మాట తప్పును మడం దిప్పునని చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలన సౌలభ్యంగా ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెబుతూనే 33,000 ఎకరాల భూములు రైతులు అమరావతి అభివృద్ధి కోసం ఇస్తే వాటిని అంగీకరిస్తూనే ఈ దేశంలోనే ఒక మహానగరంగా తీర్చిదిద్దుతానని అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట తప్పి మడం తిప్పి 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావటం వల్ల ఈ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలకు కారణమయ్యాడని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ విషయంలో మరి ఇంతకుముందు గతంలో ఆయన లేఖలు ఇచ్చాడు, ఇడుపుల పాయలో తీర్మానం చేశాడు, మరి ఈ రోజున మాల సోదరులకు తల వంచి వర్గీకరణ అంశాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో వర్గీకరణ జరగదని చెప్పడం ఒక బాధాకరం. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా వార్డు వాలంటీర్లకు మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయమని వన్ టౌన్ సీఐ భీమానాయక్ అన్నారు. ఒంగోలు బాలాజీరావుపేటలోని 25వ వార్డు సచివాలయంలో
మహాఫౌండేషన్ వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు నల్లమల్లి బాలు ఆధ్వర్యంలో మాస్కులు, వాలంటీర్లకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లేందుకు వార్డు వాలంటీర్లు ఇంటింటి తిరుగుతారని, అలాంటి వారికి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే లక్ష్యంతో నల్లమల్లి బాలు తన సొంత నిధులతో ఐడీ కార్డులు చేయించి పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. కరోనా వైరస్తో పాటు ఇతర బ్యాక్టీరియా వ్యాధులు రాకుండా ఉండేందుకు మాస్కులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమల్లి బాలు, వార్డు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. సమాజం పట్ల తనకున్న అవగాహనతో ఇప్పుడున్న ప్రపంచానికి అవలిస్తున్న కరోనా వైరస్ని యొక్క ఆవశ్యకతను, అది వస్తే దాని యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ముందుగానే ఊహించి వార్డు వాలంటీర్స్ అయితేనేమి, అలాగే వార్డు సెక్రటరీయేట్ అయితే సెక్రటేరియట్లో పనిచేస్తున్న వాళ్ళైతేనేమి, వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి వీళ్ళ కార్యకలాపాలు చేస్తుంటారు కాబట్టి ఏదైనా సరే వైరస్ అటాక్ కాకుండా ఎవరికైనా ఇటువంటి వైరస్ ఉన్నా, నాట్ ఓన్లీ కరోనా, ఏ వైరస్ అయినా సరే ఇమీడియట్గా అటాక్ అవుతుంది కాబట్టి ఇటువంటి వైరస్ని నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఈరోజు మాస్కులు ఇవ్వటం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయము. చాలా కొద్ది మందిని చూస్తుంటాం మనము, సమాజం పట్ల ఆలోచించే వాళ్ళని, సమాజం యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తుంటాము. గతంలో కూడా నల్లమల్లి బాలు మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా రకాలుగా సపోర్ట్గా ఉండటం జరిగింది. తన సొంత నిధులతో మా జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరికీ చైర్స్ అయితేనేమి, వాళ్ళకి ఇండివిజువల్ టేబుల్స్ అయితేనేమి, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి వ్యక్తులు చిన్న వయసులోనే బాలు ఏజీ నాకు తెలిసి హార్డ్లీ ఒక 32-33 ఇయర్స్ ఉంటాయేమో, అటువంటి చిన్న వయసులోనే ఇటువంటి సేవా దృక్పథాన్ని అలవరుచుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకొని, నెక్స్ట్ దాని తర్వాత జనరేషన్స్ అంతా ఆదర్శంగా తీసుకొని, నల్లమల్లి బాలు లాంటి వ్యక్తుల ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన గ్రామ వాలంటీర్స్ అందరికీ, మన వార్డు వాలంటీర్స్ అందరూ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషను, ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో వీళ్ళకు కూడా ఒక ఇండివిడ్యువాలిటీ అనేది, ఆ ఐడి కార్డ్స్ వల్ల ఒక ఇండివిడ్యువాలిటీ అనేది వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు మనల్ని ప్రశ్నించేటప్పుడు, మీరు ఎవరిని ప్రశ్నించినప్పుడు ఒక ఐడి కార్డు చూపించినప్పుడు ఆ ఉండే ధైర్యం వేరుగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఒక ఐడి కార్డుతో మేము ఉద్యోగం చేసేటప్పుడు సివిల్ డ్రెస్లో ఆ ఇంపాక్ట్ అనేది మేము చూస్తుంటాము. అటువంటి ఈరోజు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నిజంగా సంతోషము. 25వ వార్డు గ్రామ సచివాలయం నందు వాలంటీర్లందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వారు వెళ్ళకెళ్ళినప్పుడు ఏదైనా డేటా కోసం కొంతమంది వారిని, మీరెవరైనా ఇబ్బంది పెడతా, అలా జరుగుతుంది, అట్లాంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి వాలంటీర్లకి త్వరితగతిన ఐడి కార్డ్స్ చేయించి ఈరోజు మన వంటౌన్ సిఐ గారు, భీమా నాయక్ గారి చేతుల మీద ఇప్పించడం జరిగినది. అట్లానే కూడా వీళ్ళు వార్డులో డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఈరోజు తీసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్ నుండి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అలానే ఇంకొన్ని బ్యాక్టీరియాస్ వైరస్ల నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి, అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం కోసం ఈరోజు వాలంటీర్లందరికీ కూడా మా మహా ఫౌండేషన్ తరపు నుంచి అందరికీ కరోనా వైరస్ రాకుండా, ఎటువంటి వైరస్ లేకుండా మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాలంటీర్లందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే రేపు రాబోయే 2 రోజుల్లో కూడా మహా ఫౌండేషన్ నుంచి 25వ వార్డు మొత్తం కూడా కరోనా వైరస్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్, హోమియో మెడిసిన్ మరియు మాస్కులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటు దాన్ని కూడా రేపు 2 రోజుల్లో కూడా అది కూడా ఫౌండేషన్ నుంచి కంప్లీట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన నేపథ్యంలో ఒంగోలు కొండయ్య బొంక వద్దనున్న దివ్యాంగుల స్కూల్లో ఆ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, అడుసుమల్లి వెంకట్రావు, మలగా రమేష్, కళ్యాణ్, బండారు సురేష్, పిల్లి రాజేష్, అరవింద్, జి మాల్యాద్రి నాయుడు, నాని, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 2 సంవత్సరాల విరామం తర్వాత రాబోయే సినిమా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, అభిమానులు అందరూ ఈరోజు బ్రెయిన్ స్కూల్లో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాలు నటిస్తూ, స్వదేశ సినిమాలు నటించాలని కోరుకుంటూ, అభిమానులందరం ఈరోజు యావత్ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉత్సాహంగా ఈ ఫంక్షన్ని ఘనంగా చేసుకున్నాము. కాబట్టి ఈ సహకరించిన అభిమానులకు పవన్ కళ్యాణ్ గారికి
మరొకసారి మా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ లుక్ రిలయన్స్ సందర్భంగా ఈరోజు బ్లైండ్ స్కూల్లో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ కేక్ సందర్భంగా, కేక్ కటింగ్ సందర్భంగా సహకరించిన జనసైనికులందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఇలానే సినిమాలు మంచి సందేశం ఇచ్చే సినిమాలు చేసి అందరినీ సందేశ ఉత్సాహపరుస్తుందిగా పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. దాదాపు 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రీఎంట్రీ చేస్తున్నారు. అది మాకెంతో పండగ వాతావరణంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఆయన మంచి సినిమాలు చేయాలని, రాజకీయాల్లో కూడా మేమందరం అనుకున్న స్థితికి వెళ్తారని, ఆయనతో పాటు చివరిదాకా కడ వరకు ఉంటామని, మేము ఆయన సేవాగుణానికి అభిమానులుగా మారాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల ఇళ్ల స్థలాల భూసేకరణ వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ పోల భాస్కర్. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ఇళ్లలో దొంగతనాలు, మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్టు చేసిన పోలీసులు. 6 మోటార్ సైకిళ్లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్న వన్ టౌన్ సీఏ భీమా నాయ్. కరోనా వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మాస్కుల పంపిణీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.